ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు గా అంటే ముందుగానే వీళ్ళని నామినేట్ చేయకూడదు వీళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పేసి అనుకుని బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరుగుతుంది అని ఎంతమందికి అర్థమైంది అంటే ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వస్తుంది ముఖ్యంగా గౌతమ్ చేసిన పనికి అయితే గౌతమ్ ఉన్న మెగా చీఫ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరు నిఖిల్ ఓకే నిఖిల్ ఏం చేశాడు మణికంఠ హరితేజ టేస్టితేజ అంటే అది ఆ ఆప్షన్ తీసుకుని గౌతమ్ ఆప్షన్ ఆప్షన్ని తీసేశాడు దాంతో గౌతమ్ మళ్ళీ మెగా చీఫ్ పొజిషన్లోకి వచ్చి నిఖిల్ మె గౌతమ్ని చీఫ్ చేశాడు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం అయితే ఈ రోజు నామినేషన్స్ నుంచి హరితేజని సేవ్ చేశాడు గౌతమ్ అయితే ఆ హరితేజ్ని నామినేట్ చేశారు కంటెస్టెంట్స్ తనకి టూ నామినేషన్స్ పడితే తన లోకి వచ్చింది కానీ వన్ ల్యాక్ ఖర్చు పెట్టి మరీ హరితేజ్ అని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు అయితే నిజానికి తను మెగా చీఫ్ అయినప్పుడు సంచాలక్గా నిఖిల్ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఓకే తను డబుల్ స్టాండర్డ్స్ కాకుండా నార్మల్ గా తీసుకున్నాడు అలాంటప్పుడు హయ్యెస్ట్ ఓట్స్ పట్టాయి హరితేజన్ కాకుండా నిఖిల్ ఎందుకు సేవ్ చేయలేదు అంటే తినకి ప్రాబ్లం ఏంటంటే గౌతమ్కి నిఖిల్ తనకన్నా లో ఉన్నాడు గేమ్ లో అని తను భరించలేకపోతున్నాడు అందుకని హరితేజన్ సేవ్ చేశాడు హరితేజన్ సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి గౌతమ్కి హరితేజన్కి మధ్య బాండింగ్ ఏం లేదు పైగా మనీ ఏం వెళ్ళిపోతుంటే తను చాలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనీకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది అయితే ఇక ని తను అట్లీస్ట్ ఒకసారైనా సేవ్ చేయొచ్చు కదా నామినేషన్స్ నుంచి అలా చేయకుండా తను ఇలా చేయడం నాకు నచ్చలేదు ఒకవేళ నిజంగా పోని వైల్డ్ ని సేవ్ చేయాలనుకుంటే మెహబూబ్ని చేయొచ్చు కదా హరితేజ కన్నా కే ఎక్కువగా అవసరం ఓకే కానీ మహబూబ్ని కానీ నిఖిల్ని కానీ ఎవరిని చేయకుండా ని చేయాల్సిన అవసరం ఏంటి అంటే హరితేజ ఓట్ బ్యాంక్ గౌతమ్ కి పడాలన్న ఆలోచనతోనా లేకపోతే నిఖిల్ మీద పర్సనల్ పగతోనా అనేది తెలియదు